వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. వైకుంఠ ఏకాదశి ద్వాదశికి 170,000 మంది భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం. మీడియా సమావేశంలో తిరుమల జేఈఓ కె శ్రీనివాసరాజు వెల్లడి. తిరుమలలో ఘనంగా రాపత్తి ఉత్సవాలు. రంగనాయక మండపంలో మలయప్ప స్వామికి ప్రబంధ పారాయణం. తిరుపతి కపిల తీర్థంలో వేడుకగా తెప్పోత్సవాలు. పుష్కరిణి జలాల్లో శ్రీ సోమస్కందమూర్తి దివ్యానుగ్రహం. తెలుగు రాష్ట్రాల్లో వేడుకగా ముక్కోటి ఏకాదశి ద్వాదశి ఉత్సవాలు. శ్రీ మహావిష్ణువు విశేష అర్చనలతో కళకళలాడిన ఆలయాలు. వైకుంఠ ఏకాదశి ద్వాదశి పర్వదినాల్లో 170,000 మంది భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించినట్లు తిరుమల జేఈఓ కె శ్రీనివాసరాజు తెలిపారు. శనివారం తిరుమలలోని గోకులం అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వైకుంఠ ఏకాదశి ద్వాదశి పర్వదినాల్లో భక్తులకు కల్పించిన సౌకర్యాలను వెల్లడించారు. తిరుపతి అర్బన్ జిల్లా పోలీసు యంత్రాంగం, టీటీడీ విజిలెన్స్ యంత్రాంగం సమన్వయంతో భక్తులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగిందని, తిరుమలలో చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో భక్తులు కొంతమేర ఇబ్బందులు పడ్డా టీటీడీ సకాలంలో స్పందించి 4,500 దుప్పట్లను భక్తులకు పంపిణీ చేయడం జరిగిందని తిరుమల జేఈఓ కె శ్రీనివాసరాజు వివరించారు. గత సంవత్సరాలతో పోలిస్తే ఈ సంవత్సరము ఏకాదశికి ముందు రోజు 40,000 మంది అదనంగా తిరుమలకు చేరుకున్నారు. ఎంతమంది తిరుమలకు చేరుకున్నా, ఎంతమంది క్యూలైన్లలో వేచి ఉన్నా స్వామివారి దర్శనము చేయించగలిగే సామర్థ్యం మాత్రము పరిమితము. అది ఆ వారం మీద ఆధారపడి ఉంటుంది. స్వామివారికి చేయవలసిన సేవల మీద భక్తులకు లభించే సమయం ఆధారపడి ఉంటుంది. ఈ సూక్ష్మాన్ని మాత్రము తప్పకుండా భక్తులు గుర్తించవలసిన పరిస్థితి ఆసన్నమైనదని మాత్రము భక్తులందరికీ సమన్వయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానంలోని అన్ని విభాగాల వారు కూడా ఆ 2-3 గంటలలో జరిగినటువంటి ఆ చిన్న లోపాన్ని మినహా మిగతంతా కూడా రాత్రింబవళ్ళు వారం రోజులకు పైబడి అన్ని విభాగాల అధికారులు సిబ్బంది శ్రమిస్తూ ఉన్నారు. గడిచిన 2 రోజులుగా తిరుపతి అర్బన్ పోలీస్ ఎస్పీ వారు, వారి యొక్క సిబ్బంది అందరూ కూడా గడిచిన 2 రోజులుగా వారు రాత్రింబవళ్ళు కష్టపడి బయట ఉన్నటువంటి క్యూలైన్లను క్రమబద్ధీకరించడంలో, ఎక్కడ కూడా అపశృతులు దొరలకుండా కాపాడడంలో వారు కూడా సఫలీకృతులైనారు. 74,012 మందికి వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠ ద్వార ప్రవేశంతో కూడుకున్న స్వామివారి దర్శనం లభ్యమైంది. ఎక్కడ విఐపీలకు ఎటువంటి దర్శనం, 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు మనము రికమెండేషన్ మీద ఇవ్వడం కానీ, బ్రేక్ దర్శనం అనే కానీ ఏ ఏర్పాట్లు మనం చేయలేదు. విఐపీ బ్రేక్ దర్శనం కూడా గత సంవత్సరం మీద 700 టికెట్లు తక్కువ ఇవ్వడం జరిగిందని కూడా ఇప్పుడు ఘంటాపదంగా తెలియజేస్తున్నాను. జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా అధికారికంగా అందరికీ తెలియజేస్తున్నాను. 700 టికెట్లు తక్కువగా ఇచ్చి వీఐపీ బ్రేక్ దర్శనాన్ని నిర్వహించడంతో పాటుగా శుక్రవారం నాడు అభిషేకాది కైంకర్యాలలో ఎక్కడ ఎటువంటి రాజీ లేకుండా అన్ని నార్మల్ పద్ధతిలోనే పూర్తి స్థాయిలో నిర్వహించి తర్వాత దర్శనాన్ని మొదలుపెట్టి భక్తులకు ఎక్కడికి లోపం జరగకుండా ఇప్పటికే 150,000 మందికి సుమారుగా 300 మందికి తక్కువగా 7 గంటల సమయానికి మనం చేరుకున్నాము. ఆలయం మూసే లోపల ఈ సంవత్సరం చేస్తున్నటువంటి సంఖ్య ఒక రికార్డు. దీనికంతా కూడా పూర్తి స్థాయి క్రెడిట్ తిరుమల తిరుపతి దేవస్థానంలోని అన్ని విభాగాల అధికారులకు, సిబ్బందికి, వారితో పాటుగా ఎక్కడ ఎటువంటి లోపం జరగకుండా చూసిన పోలీస్ శాఖ వారికి చెందుతుందని మాత్రము అధికారికంగా ఈ విషయాన్ని కూడా వారందరికీ ధన్యవాదాల రూపంలో తెలియజేస్తూ ఉన్నాను. వైకుంఠ ఏకాదశి ద్వాదశి పర్వదినాల్లో తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులందరికీ టీటీడీ అన్నప్రసాదాలను, అల్పాహారాన్ని అందజేసింది. ఊహించిన దానికన్నా భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చినా అప్పటికప్పుడు టీటీడీ ఉన్నతాధికారులు
అప్రమత్తమై వైకుంఠ 1-2 క్యూ కాంప్లెక్స్ నారాయణగిరి ఉద్యానవనంతో పాటు క్యూ లైన్లలోనూ అన్నప్రసాదాలు అల్పాహారం మంచినీరు కాఫీ టీ పాలు మజ్జిగను టీటీడీ సిబ్బందితో పాటు శ్రీవారి సేవకుల ద్వారా పంపిణీ చేశారు. ఇందులో భాగంగానే ఈ నెల 29వ తేదీ వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్న ప్రసాద భవనంలో 87,000 మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. అలాగే తిరుమలలోని కంపార్ట్మెంట్లు క్యూ లైన్లతో పాటు ఇతర ప్రాంతాల్లో 394,727 మందికి అన్నప్రసాదాలను వితరణ చేశారు. 268,000 మందికి టీ కాఫీ పాలు మంచినీరు ప్యాకెట్లను అందించడం జరిగింది. ఇక 30వ తేదీ వైకుంఠ ద్వాదశి పర్వదినాన అన్నప్రసాద భవనంలో సుమారు 70,000 మందికి అన్నప్రసాద వితరణ చేయడం జరిగింది. బయట ప్రాంతాల్లో 270,000 మందికి అన్నప్రసాద వితరణ చేశారు. సుమారు 65,000 మంది భక్తులకు కాఫీ టీ పాలు మంచినీటి ప్యాకెట్లను అందించడం జరిగింది. తిరుమల శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాల్లో భాగంగా రాపత్ ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శనివారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మల్లయ్యప్ప స్వామివారిని రంగనాయక మండపంలో పెద్ద శేష వాహనంపై శ్రీ విశ్వక్సేనులను పల్లకిపై కొలువుదీర్చారు. అనంతరం టీటీడీ జీఎంగారులు శ్రీ వైష్ణవులు ఆచార్య పురుషులు దివ్య ప్రబంధ పారాయణం చేశారు. తిరుపతిలోని శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయంలో ఆదివారం ఉదయం ట్రస్ట్ ఫండ్ ఉత్సవం ఘనంగా జరిగింది. మన సనాతన సంప్రదాయంలో అనాదిగా తల్లిదండ్రులు గురువులు రాజు యజమానికి శాశ్వత పుణ్యఫలం లభించాలని కోరుతూ గ్రామాలను భూములను ధనాన్ని దేవాలయ భాండాగారానికి చెల్లించి ఏటా వారి పేరు మీద జరిపే సంప్రదాయ ఉత్సవాన్ని ట్రస్ట్ ఫండ్ ఉత్సవం అంటాం. ఇందులో భాగంగా ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశి ద్వాదశి పర్వదినాల తరువాత వచ్చే త్రయోదశి రోజున తిరుపతిలోని శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయంలో ఈ ఉత్సవాన్ని వేడుకగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఆదివారం ఉదయం శ్రీ సీతా లక్ష్మణ సైతంగా శ్రీ కోదండ రాముని ఉత్సవాలను బంగారు తిరుచిపై కొలువుదీర్చి విశేష ఆరాధనలు జరిపారు. సీతారామ లక్ష్మణులను సర్వాలంకార శోభితంగా వేంచేసి ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ తీర్థకట్టలోని ఉభయదారుల వీధిలోకి చేరుకున్నారు. అక్కడ ఉన్న గంగుండ్రం మండపంలో జానకిరాములకు ఉభయదారులు విశేషంగా ఆస్థానం నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. ఆపై తిరిగి శ్రీ సీతా లక్ష్మణ సైతంగా కోదండ రామస్వామి వారు ఆలయానికి చేరుకోవడంతో ట్రస్ట్ ఫండ్ ఉత్సవం వైభవంగా ముగిసింది. తిరుపతి కపిలతీర్థం వార్షిక తెప్పోత్సవాల శోభతో దేదీప్యమానంగా దర్శనమిస్తోంది. ఈ ఉత్సవాల్లో భాగంగా 3వ రోజైన శనివారం రాత్రి శ్రీ కపిలేశ్వర స్వామివారు సోమస్కందమూర్తి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. పుష్కరణి జలాల్లో విద్యుత్ దీప అలంకరణతో మెరిసిపోతున్న తెప్పలపై స్వామివారు సర్వాంగ శోభితంగా కొలువుదీరి 5 పర్యాయాలు విహరించారు. వేద పారాయణం, భక్తి సంకీర్తనలు, మంగళ వాయిద్యాల నడుమ ఆహ్లాదకరంగా సాగిన సోమస్కందమూర్తి తెప్పోత్సవాన్ని వీక్షించిన భక్తులు కర్పూర హారతులు సమర్పించి పునీతులయ్యారు. కడప జిల్లా దేవుని కడపలోని టీటీడీ అనుబంధ ఆలయం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో వైకుంఠ ఏకాదశి పూజలు, ద్వాదశి చక్రస్నాన మహోత్సవాలు కనుల పండుగ జరిగాయి. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుని, శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్లను ప్రత్యేక పీఠంపై కొలువుదీర్చి స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం చక్ర తాళ్వార్లకు పుష్కరణిలో శాస్త్రోక్తంగా చక్రస్నాన మహోత్సవం నిర్వహించారు. భక్తులు పుష్కరణిలో పుణ్యస్నానాలు ఆచరించి తరించారు. ఇక ప్రొద్దుటూరులోని పలు వైష్ణవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. మార్కెట్ రోడ్డులోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో స్వామి అమ్మవార్లను ఉత్తర ద్వారం వద్ద కొలువుదీర్చి భక్తులకు దర్శనం కల్పించారు. చిత్తూరు జిల్లా పలమనేరు సమీపంలోని శ్రీ చలువు నారాయణ స్వామి వారి దేవాలయంలో ఏకాదశి పూజలు వేదోక్తంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజన సేవను ఆగమోక్తంగా నిర్వహించారు. అనంతరం ప్రత్యేక అలంకరణలో కొలువుదీర్చి కర్పూర నిరాజనాలు సమర్పించారు. ఇటు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి బాలాలయంలో ధనుర్మాస అధ్యయనోత్సవాలు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి.
ఈసందర్భంగా స్వామివారిని వేణుగోపాలుడి అలంకరణలో తిరుచిపై వేంచెపు చేసి ఆలయ ప్రదక్షిణగా ఊరేగించారు. అనంతరం వేణుగోపాలుడి చెంత ప్రబంధ పారాయణ నిర్వహించి నైవేద్యాలు సమర్పించారు. విజయనగరంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస పూజలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విశేష అలంకరణలతో దేదీప్యమానంగా వెలిగిపోతున్న స్వామి అమ్మవార్లను దర్శించిన భక్తులు పరవశులయ్యారు. ప్రత్యేక పూజల్లో హారతులు తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. చిత్తూరు జిల్లా గంగవరం మండలంలో నెలవైన టీటీడీ అనుబంధ ఆలయం శ్రీ కోనేటిరాయ స్వామివారి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. వైకుంఠ ఏకాదశి ద్వాదశి సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత కోనేటిరాయ స్వామివారిని వివిధ రకాల పుష్పాలతో అలంకరించి తిరుచి వాహనంపై గ్రామోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి భక్తులు హారతులతో నీరాజనాలు సమర్పించారు. వివిధ ప్రాంతాల నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో ఈ ఉత్సవాన్ని వీక్షించడానికి తరలివచ్చారు. నిజామాబాద్ నగరం వినాయక నగర్ లోని శ్రీ వీరభద్ర స్వామివారి ఆలయ వార్షికోత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా స్వామివారికి సహస్ర నామార్చన, రుద్రాభిషేకం, నమక చమక పంచసూక్త సహిత అభిషేకాలు విశేషంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, విశేష హోమాలు, పూర్ణాహుతి సమర్పించారు. ఇందులో భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారికి ప్రణమిల్లారు. దక్షిణ కాశీగా వెలుగొందుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయం శని త్రయోదశి పూజలతో కళకళలాడింది. శనీశ్వరునికి పాలు, పెరుగు, పన్నీరు, చందనం, తేనె, పలు రకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. ధూపదీప నైవేద్యాలతో స్వామివారిని అర్చించారు. ఇందులో భాగంగా విశేష కైంకర్యాలు నిర్వహించారు. తమను చల్లగా కాపాడాలని వేడుకుంటూ శనీశ్వర స్వామికి భక్తులు ప్రణమిల్లారు. తిరుపతిలోని శ్రీ కోదండ రామస్వామివారి ఆలయంలో సీతారామ లక్ష్మణులకు తిరుచి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. ప్రతి శనివారం ఆలయంలో స్వామివారికి తిరుచి సేవ నిర్వహించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో శ్రీ సీతారామ లక్ష్మణులను స్వర్ణాభరణాలు, పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి బంగారు తిరుచిపై వేంచేపు చేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ తిరుపతి పురవీధుల్లో జానకిరాముల తిరుచి ఉత్సవం కనుల పండుగగా సాగింది. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి పుణ్యక్షేత్రం ధనుర్మాస శోభతో ప్రకాశిస్తోంది. పలు ఆలయాల్లో ధనుర్మాసం సందర్భంగా జరుగుతున్న విశేష కార్యక్రమాలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తిరుపతి కపిలతీర్థ మార్గంలోని శ్రీ పెరిందేవి సమేత వరదరాజస్వామివారి ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా తిరుప్పావై పాసుల ప్రవచన కార్యక్రమం భక్తిరస భరితంగా జరుగుతోంది. ఏటా ధనుర్మాసంలో ఈ ఆలయంలో పాసుల ప్రవచనం నెల రోజుల పాటు నిర్వహించడం సంప్రదాయం. ఈ క్రమంలో ప్రవచనకర్త డాక్టర్ కె రాజగోపాలన్ ఆండాల్ తిరుప్పావై పాసురాలను ప్రవచించారు. స్వామివారు కూర్చోవాలి అని అంటే సింహాసనముగా మారేటటువంటి ఒక సేవకుడు ఆ విశేషుడు. స్వామివారు నడిచేటప్పుడు పాదములకు ఏ విధమైనటువంటి ఒత్తిడి కలగకుండా తన శరీరాన్ని పాదుకలుగా మార్చి స్వామి పాదాల యొక్క రక్షణలోనే తాను అంకితం కాగలిగినటువంటి సేవకుడు ఆ విశేషుడు. ఎండ తీవ్రతకు తట్టుకోలేకపోతే గొరువుగా, క్షయించినప్పుడు తలగడగా, పానుపుగా, ఇలా ఏ విధంగా స్వామికి కావాలంటే ఆ విధంగా తన సర్వస్వాన్ని స్వామి సేవలో సమర్పించగలిగిన ఏకైక సేవకుడు ఆ విశేషుడు. అలాగే తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆల్వా దివ్య ప్రబంధ ప్రాజెక్టు సంయుక్త ఆధ్వర్యంలో ధనుర్మాసం తిరుప్పావై ప్రవచన కార్యక్రమం వీణుల విందుగా సాగుతోంది. ఇందులో భాగంగా తిరుప్పావై ఉపన్యాసకులు చక్రవర్తి రంగనాథన్ వివరించిన తిరుప్పావై పాసుల ప్రాశస్త్యం తిరునగరి వాసులను భక్తి పారవస్యంలో ఓలలాడించింది. అటువంటి ఆకర్షణీయమైనటువంటి స్వరూపం కంఠం కూడా దీనికి పూర్వాచారులు రచిస్తున్నారు. చిలుక అనేది భగవంతుడి వలె ఉన్నది. భగవంతుడి యొక్క స్వరూపాన్ని మనం చూస్తూ ఉంటే మనం చూస్తూనే ఉండాలి. అలాగే భగవంతుడి యొక్క అనుగ్రహం మనకు ఎల్లప్పుడూ కలుగుతూనే ఉండాలి అని చెప్తూ ఉంటారు. ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువు ఆరాధన అనంత ఫలితాలను ప్రసాదిస్తుంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ధనుర్మాసంలో తిరుప్పావై పాసురాలే మేలుకొలుపులు. సుప్రభాత సేవకు బదులుగా గోదాదేవి విరచిత తిరుప్పావై పాసురాలను టీటీడీ జియంగార్లు పారాయణం చేసి స్వామివారిని మేల్కొలుపుతారు.
ముప్పై రోజుల పాటు 30 పాసురాలను శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నివేదించి పూజించే ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు భక్తులకు ఓ పర్వదినమే. ఈ సందర్భంగా నేటి పాసుర విశేషాన్ని తెలుసుకుందాం. పన్నెండు వందల ఏళ్ల క్రితం అవతరించిన శ్రీవైష్ణవ వైతాళికులు పన్నిద్దరు ఆళ్వారులలో ఏకైక మహిళ గోదాదేవి. సహజ పరిమళాలు గుబాళించే విరుల దండలకు తన కురుల సౌరభాన్ని జోడించి సాక్షాత్తు పరమాత్ముణ్ణే ముగ్ధుణ్ణి చేసిన గోదాదేవి పాడిన 30 పాసురాలు స్వామికి మేలుకొలుపులు పాడే మేలుపలుకులు. ఆ పాసుర వైభవాన్ని అనుసంధించుకుందాం. నందగోపుని యొక్క భవన ద్వారపాలకునికి గోపికలకు మధ్య సంభాషణ కొనసాగుతున్నది. మనలోని అజ్ఞాన ఆవరణాన్ని జ్ఞానులు తొలగించాలి, అప్పుడే కదా లోపల దైవదర్శనమయ్యేది. అందుకే ద్వారాలు తెరవరు అంటూ ఆండాళమ్మవారు కోరుతున్నారు. ఆండాళ్ తిరువడిగళే శరణం. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ అన్ని దానాలలో అన్నదానం విన్న తిరుమలకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు శ్రీవారి అన్నప్రసాదం పేరిట ఉచిత భోజనాన్ని చక్కని సదుపాయాలతో నిత్యం అందిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ పేరుతో నడుస్తున్న ఈ మహాక్రతువులో మీరు భాగస్వాములు కండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-33, లేదా టీటీడీ వెబ్సైట్ ను చూడండి www.tirumala.org, లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో వైకుంఠ ఏకాదశి పర్వదిన ఉత్సవాలు వేడుకగా జరిగాయి. ఈ సందర్భంగా నగరంలోని పలు ఆలయాల నుంచి ఉత్సవాలను వివిధ వాహనాలు రథాల్లో వేంచేపు చేసి ఉత్సాహంగా శోభాయాత్ర నిర్వహించారు. భక్తులు అనాదిగా వస్తున్న ఈ సనాతన సంప్రదాయాన్ని గౌరవిస్తూ భక్తి ప్రపత్తులతో శోభాయాత్రలో పాల్గొని తరించారు. ఇక ప్రకాశం జిల్లా ఒంగోలు నగరం శ్రీగిరిపై కొలువుదేరిన వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారు గరుడ వాహనంపై వెంచేసి భక్త కోటికి అభయ ప్రదానం చేశారు. తూర్పుగోదావరి జిల్లా బెండపూడి గ్రామంలోని శ్రీ శివరామచంద్ర స్వామి దేవస్థానంలో స్వామివార్లకు ధనుర్మాసం సందర్భంగా విశేష అర్చనలు జరిగాయి. భక్తులు తెల్లవారుజాము నుంచే స్వామివార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఇక సీతాపురానికి చెందిన భక్తులు అన్నవరం శ్రీ సత్యదేవుడి దర్శనార్థం పాదయాత్ర చేపట్టారు. శ్రీ రమా సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి చిత్రపటాలను పల్లకీపై కొలువుదీర్చి దారి పొడవునా భజనలు చేస్తూ భక్తి సంకీర్తనలు ఆలపిస్తూ ఉత్సాహంగా పాదయాత్ర ద్వారా రత్నగిరి అన్నవరం దేవస్థానానికి బయలుదేరారు. జంట నగరాల్లోని పలు ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి ద్వాదశి పూజలు అంగరంగ వైభవంగా జరిగాయి. భక్తులు తెల్లవారుజాము నుంచే ఆలయాలకు బారులు తీరి శ్రీ మహావిష్ణువు సేవలు తరించారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. తిరుణలయం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వేకువజామునే వైకుంఠ ద్వారం తెరిచారు. అంగరంగ వైభవంగా అలంకృతులైన శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వాళ్లను భక్తులు అశేషంగా భక్తి పారవశ్యంతో దర్శించుకున్నారు. జియాగూడలోని శ్రీ రంగనాథస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి అపూర్వంగా నిర్వహించారు. ఆలయమంతా పూలు పండ్లు విద్యుత్ దీపాలతో అలంకరించారు. శ్రీ లక్ష్మీ ఆండాల్ సమేత శ్రీ రంగనాథస్వామిని వేలాది మంది భక్తులు కనులారా దర్శించుకుని పునీతులయ్యారు. చిక్కడపల్లి శ్రీనివాసపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రాతకాలం నుంచే వేలాదిగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. సికింద్రాబాద్ కోనేరు వీధిలోని శ్రీ వెంకటేశ్వర పెరుమాల్ ఆలయం, ఆనంద్బాగ్ లోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర ఆలయం, బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని శ్రీ వెంకటేశ్వర ఆలయం, ముసారాబాగ్ గుడి మల్కాపూర్ జిల్లలగూడలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాలు వినూత్న అలంకరణ దివ్య శోభతో అలరారుతూ భక్తుల గోవిందనామస్మరణతో వైకుంఠాన్ని తలపించాయి.
లక్షలాది మంది భక్తులు వైష్ణవాలయాలలో శ్రీమన్నారాయణ్ణి వైకుంఠ ద్వారం ద్వారా దర్శించుకుని భక్తి పారవశ్యంతో పులకించిపోయారు. హబ్సిగూడలోని శ్రీ అభయాజనేయ స్వామి ఆలయంలో శనివారం పురస్కరించుకుని స్వామికి విశేష అర్చనలు చేశారు. ప్రాతకాలమే అభిషేకానంతరం సింధూరం, తమలపాకులు, దివ్యాభరణాలు, తిరుమణి, పూలమాలలతో విశేష అలంకరణ వ్యాపించారు. అష్టోత్తర శతనామార్చనలు చేసి మంగళహారతులు సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని శ్రీరామలింగేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి పంచామృత అభిషేకం, గోపూజోత్సవం విశేషంగా జరిగాయి. వైకుంఠ ఏకాదశి పర్వదినాన హాలాహలాన్ని లోక కళ్యాణార్థం శివుడు తన కంఠంలో దాచుకుంటాడు. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని రామలింగేశ్వరుణ్ణి విశేష అభిషేకాలతో ఆరాధించారు. అనంతరం ఆలయం వెలుపల ముక్కోటి పర్వదినాన క్షీరసాగర మధురంలో ఉద్భవించిన కామధేనువును పూజించడం సనాతన సంప్రదాయం. సకల దేవతా స్వరూపమైన ఆ గోమాత ఆశీస్సులు ఉంటే దుర్భిక్షం దరిచేరదు. ఈ సత్సంప్రదాయాన్ని కొనసాగిస్తూ భక్తులు గోమాతను పసుపు కుంకుమలతో అర్చించి ప్రదక్షిణ నమస్కారాలతో సేవించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నీరాజనలో వీక్షిద్దాం. తిరుమల నాద నీరాజనం వేదికపై శనివారం రాత్రి నామ సంకీర్తనం ఆధ్యాత్మిక రసభరితంగా జరిగింది. చెన్నైకి చెందిన అయ్యక్కుడి ఆర్ అనంతకృష్ణన్ కుమార్ బృందం ఆలపించిన హరినామ సంకీర్తనం, భజనలు, భక్తి గీతాలు శ్రీవారి భక్తులను భక్తి పారవశ్యంలో ఓలలాడించాయి. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 43,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. శ్రీవారి సర్వదర్శనం భక్తులకు 1-2 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. అలిపిరి శ్రీవారి మెట్టు మార్గాలలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 14 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.